మీ మనసులో ఉన్నమాట చెప్పండి. పేరెంట్స్ కి మీరు ఏం చెప్తారు ప్రెసెంట్ ఉన్న పేరెంటింగ్ విషయంలో? ఎస్ మేడం, పేరెంట్స్కి నేను నమస్కారం ఇటు చెప్తున్నాను, మారండి. పిల్లల్ని కరణం కాదండి, పిల్లల్ని పెంచడం మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నాను తెలుసా? పిల్లల పెంపకం అనేది కళ అండి. అమ్మా నాన్న, మీ అమ్మా నాన్న మిమ్మల్ని ఎలా పెంచారో ఒకసారి చూసుకోండి. దండించారు, మనీ మీ చేతిలో పెట్టలేదు, పాకెట్ మనీ ఇవ్వలేదు, మిమ్మల్ని ఎప్పుడు ఏం చేయాలని చేశారు, చదివించప్పు చదివించారు, ఆడిచప్పుడు ఆడిచ్చారు. మట్టి వాసన వాళ్ళకి తెలుసు, ఎండ అంటే వాళ్ళకి తెలుసు. మీ పిల్లకి తెలుసా అసలు మట్టిలో ఆడుకుంటున్నారా, అసలు ఎండ కొడుతుందా, వాళ్ళ నోట్లో అన్నం కుక్కుతున్నారా, భోజనం చేస్తున్నారా, అసలు అన్నం తింటున్నారా, సరిగ్గా ఎలా చదువుతున్నారు? మీరు మీ పిల్లల ముందు మీ పెద్దల్ని గౌరవిస్తున్నారా? మీరు మీ పిల్లల ముందు పెద్దల్ని గౌరవించుకుంటే తర్వాత ఏం జరుగుతుందో మీకే తెలుసు. కాబట్టి అవి నేర్పించండి. సంస్కారం చెప్పాల్సింది తల్లిదండ్రులు, చదువు చెప్పాల్సింది సార్లు టీచర్లు. ఆ సంస్కారం తల్లిదండ్రులు నేర్పాలి. చుట్టాలంటే ఎవరు చెప్పాలి, బంధువులు అంటే ఎవరు చెప్పాలి, రక్త సంబంధం అంటే చెప్పాలి, సంబంధ బాంధవ్యాలంటే చెప్పాలి. అసలు మీరు జీరో నుంచి హీరో ఎలా, మీ పిల్లలకు స్టోరీ చెప్పండి, వాళ్ళతో పాటు కూర్చోండి, వాళ్ళని టచ్ చేయండి, వాళ్ళని పెంచండి, వాళ్ళతో పాటు గడపండి, వాళ్ళ లోపల టాలెంట్ ఏందో గుర్తించండి. బలవంతంగా మీరు ఏదే కాలేకపోయారు వాళ్ళని రుద్దకండి, వాళ్ళ లోపల ఏదిందో గుర్తించి దాంట్లో ప్రోత్సహించండి. అప్పుడు బాలసుబ్రహ్మణ్యం అవుతారు, ఏఆర్ రహమాన్ అవుతారు, సచిన్ టెండూల్కర్ అవుతారు. అలా చేయండి. మీరేం కాలకు రుద్ది 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 వాళ్ళని కాదండి, వాళ్ళకి మంచి ప్రోత్సాహం ఇవ్వండి. మంచి టాలెంట్ ఉన్న పిల్లలండి, వాళ్ళకి కావాల్సింది మనం దారి చూపించాల్సింది తల్లిదండ్రులే. దయచేసి పిల్లల ముందు తల్లిదండ్రులు గొడవ పడరాదు. ఏ భార్యాభర్తలకు గొడవ గ్యారెంటీ ఉంటుందండి, కానీ ఎప్పుడు గొడవ పడద్దు, ఎందుకంటే వాళ్ళ మైండ్ మొత్తం అప్సెట్ అవుతుంది. వాళ్ళ ముందు బాగుండండి. కాలేజీకి వెళ్ళినా కొడుకు గొడవ పెట్టుకోండి, స్కూల్కి వెళ్ళి గొడవ పెట్టుకోండి కావాలంటే, అదొకటి. తర్వాత వాళ్ళకి భోజనం ఎలా చేయాలో నేర్పించండి, బట్టలు ఎలా నేర్చుకోండి, సాక్స్ ఉతుకడం నేర్పించండి చిన్నప్పటి నుంచే. వాళ్ళకు చిన్నప్పటి నుంచి షూ పాలిష్ కూడా నేర్పించండి, అది కూడా నేర్పించండి. రాగానే నాన్న నేను ఉన్నాను, అలా కాదండి, ఇవన్నీ నేర్పించాలండి మీరు. తర్వాత ఏదైనా మ్యారేజ్ తీసుకెళ్తే 10 మందిని 20 మందిని పరిచయం చేయండి. వాళ్ళను పోలీస్ స్టేషన్ అంటే ఒక పరిచయం చేయండి, బయట ఏందో ప్రపంచం చేయండి, పరిచయం చేయండి, అన్ని ప్లేసులు తిరపండి. అప్పుడే బాగుంటుందండి. మీరు ఇంట్లో ఉంటే ఒక పౌల్ట్రీ ఫామ్లోని ఒక కోడి ఎలా ఉంటుందో అలా ఉంటుంది, అది అలాగే లావ్ అవుతుందండి. తర్వాత కట్ చేసి పంపిస్తారు. అందుకే ఊరో కోడి ఎలా ఉంటుందండి, అద్భుతంగా ఉంటుంది, దాన్ని పట్టుకోవాలంటే 5 కావాలి. అలా అలా పెంచండి మీ పిల్లల్ని, ధైర్యంగా పెంచండి, అద్భుతంగా పెంచండి. ఆటలు ఆడించండి, మీరు కూడా ఆడుకోండి, వాళ్ళతో కూడా ఆడుకోండి, మీరు కూడా డ్యాన్స్ చేయండి, మీరు కూడా ఉండాలి, టచ్ ఉండాలి. అసలు నాన్న ఇంటికి రాగానే ఏమంటారు తెలుసా, పిల్లలు టైగర్ వచ్చి అంటారు. టైగర్ అండి, టైగర్ కాదండి, మీరు నాన్న అండి. అసలు అలా ఉండాలండి. దిస్ ఈజ్ వాట్ అవర్ పేరెంటింగ్ గురించి 1 అవర్ మాట్లాడుతుంది. ఇప్పుడు ఒంటికి టైం లేదు కాబట్టి నెల్లూరులో ఉందండి. సో పేరెంట్స్ మారితే ప్రపంచం మారుతుంది. అందరు కాదండి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 80%. 20% బాగున్నారు. అవును సార్, చెప్పినా కూడా సార్, అమ్మ అది మీ కాలం అమ్మా, ఇప్పుడు అంత కష్టపడాల్సిన పని లేదు. ఇప్పుడు ఏమంటావు, అప్పుడు నువ్వు చేసినప్పుడు మేము చేయాలంటావు, మాకు అంత అవసరం లేదు, అప్పుడు నీకు అవసరం ఉంది, అప్పుడు నీకు ఆ సిచ్యువేషన్స్, మాకు సిచ్యువేషన్స్ లేవు కదా, మేము ఎందుకు చేయాలి ఇప్పుడు అని అంటున్నారండి. లేదండి, నేను అలాంటి కాదు, అది కంపల్సరీ, అది కూడా నేర్పించాలి, ఇది కూడా నేర్పించాలి. ఇప్పుడు మొబైల్ పిల్లలకు అవసరం అండి, కానీ ఎక్కడ వాడాలి నేర్పించాలి. వాళ్ళకు టెక్నాలజీ అవసరం అండి, నేర్పించాలి. ఇంకోటి అండి, మేము చదువుకుంది ఇప్పుడు పిల్లలు చదువుకుని డిఫరెన్స్ ఏం తెలుసా, మేము చదువుకున్నప్పుడు మాకు అట్రాక్షన్స్ లేవండి, డివియేషన్స్ లేవు. వీళ్ళు చదువుకొని అట్రాక్షన్స్ బయటపడుతుండే, వీళ్ళు గొప్ప, మాకంటే 100 times గొప్ప ఇప్పుడు పలు ప్రజెంట్ యూత్. కాబట్టి దీన్ని ఏంది ఎంతవరకు మనం చెప్పాలి, వాళ్ళకి పిల్లలకు నేర్పించాలని ఏం తెలుసా అండి, ఏది ఉచితంగా రాదు అనేది నేర్పాలండి. కష్టపడితేనే వస్తుంది నేర్పిస్తే చాలు, లైఫ్ డిఫరెంట్ అండి. నాన్న మొబైల్ అడిగాడు, నో మొబైల్ ఏం చేయాలి, నువ్వు ప్రతిరోజు ఇంటికి రాగానే సాక్స్ ఉతుకోవాలి, బట్టలు ఉతుకోవాలి, భోజనం చేసినప్పుడు ప్లేట్ కట్టుకోవాలి, అప్పుడు మొబైల్ ఇప్పిస్తాను చెప్పండి. చిన్న చిన్నే అండి, ఏదో పనిష్మెంట్ కాదు, వాళ్ళ నోట్లో పెట్టేస్తారండి, అయిపోయింది అంతే. ఇంకా రూమ్లోంచి రాడు తాతయ్య నాన్నమ్మ రాగానే చేసి తెలుసా అండి, వాళ్ళ అమ్మ నాన్న తీసుకెళ్ళి లోపల పిల్లల్ని వేసేస్తారు. మామయ్య గారు గట్టిగా మాట్లాడకండి, పిల్లలు చదువుకుంటాం, వాడు లోపల మొబైల్ చూస్తుంటాడు. సో నేను ఏం చెప్తానండి, అలా ఆడుకోనివ్వండి పిల్లల్ని, అన్నీ చేయండి. అసలు ఎటువంటి స్కూల్లో వేస్తున్నారండి, నేనేమంటే తెలుసా, పిల్లలు ఏ తల్లిదండ్రులు అడిగి ఏమంటారు తెలుసా, నా పిల్లలే నా ఆస్తి అంటారు. మళ్ళీ అటువంటి ఆస్తిని ఏం చేస్తున్నారు, అటువంటి ఆస్తిని ఎలా పెంచుతున్నారు? మంచి స్కూల్లో వేయాలి, మంచి సంస్కారమైన స్కూల్లో వేయాలి, అంటే సంస్కారం నేర్పించే స్కూల్లో వేయాలి, మంచి విషయాలు వేయాలి. ఇంటి పక్క స్కూల్లో వేస్తారు, పక్క స్కూల్లో వేస్తారు, చాలా ఘోరంగా ఉంటుందండి. వాళ్ళు అలవాటు చూడాలి, వాళ్ళ బ్యాగ్ సదరాలి, ఎటువంటి ఫ్రెండ్స్ వదిలితో చూడాలి. మార్కులు ఇస్తే చాలండి, ఇంకేమడిగారు, నో మార్కులు కాదు, మార్పులు కావాలి, మార్కులు అదండి. పిల్లలు మారిస్తే నేను ఇంతైనా సరే మళ్ళీ చెప్తానండి, మై కంట్రీ విల్ బికమ్ నంబర్ 1, డెఫినెట్లీ విల్ బికమ్ నంబర్ 1. ఎందుకంటే
ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ ట్రబుల్స్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదున్నా మన లోపల ఒక టాలెంట్ ఉంది. ఎస్, కష్టపడి తత్వం చూసారా? డెఫినెట్లీ అమెరికా చూశాను నేను, చైనా చూశాను, అన్ని దేశాలలో వచ్చాను, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మన లోపల ఉన్న టాలెంట్ వాళ్ళ లోపల లేదు. మన వాళ్ళు కాస్త ఫ్రీడమ్ ఇస్తే అద్భుతాలు చేస్తారండి. ఇండియా విల్ బికమ్ నెంబర్ వన్, ఐ విల్ డెఫినెట్లీ విట్నెస్ ఇన్ మై లైఫ్. సూపర్, అసలు మీ పాజిటివ్నెస్కి ఏదో సినిమా టేక్ అబౌ అని అంతే కదండి మహేష్ చెప్పినట్టు.